ముందుగా కడాయిలో 2 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు లో కట్ చేసుకున్న ములంకాడ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 1-4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా చిటికెడు అంటే చిటికెడే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కూరను బాగా మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో మగ్గించుకుంటే టమాటో బాగా ఉడుకుతుంది, అలాగే ములంకాడ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళన్ని ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ములంకాడ టమాటో కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్. బై బై.